మొక్కల ప్రేమికులకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ మొక్కలు ఎలా పెంచాలి, ఎలా పెంచితే మంచి పంట వస్తుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాలు మనకు తెలియక ఎంతో సతమతం అవుతుంటాము. విత్తనం నాటుతాం, మొక్క పెరుగుతుంది, కానీ మంచి పంట అనేది రాదు. మనకు మంచి పంట రావాలన్నా, ఆకుముడత పోవాలన్నా, మొక్క ఎదుగుదల ఉండాలన్నా మంచి ఆర్గానిక్ ఎరువులైతే ఇచ్చుకోవాలి. అలాంటి ఎరువులు మనం చాలా ఇస్తున్నాం, కానీ అందులో కొన్ని పోషకాలైతే ఉండవు. మంచి సూక్ష్మ పోషకాలు మొక్కకు అందాలంటే మనము ఈ వీడియో చూస్తే మొక్కకు కావలసిన ఆర్గానిక్ ద్రావణాలు, ఫర్టిలైజర్స్ ఎన్నో రకాలు మనము ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట. మీకు కనిపిస్తున్న మొక్కలు చూడండి, ఇవన్నీ ఆర్గానిక్ గా పెంచుతున్న మొక్కలే అన్నమాట. ఎలా పెంచుతుర్రు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏమిస్తుర్రు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది రైతు ప్రయోగశాల. ఈ రైతు ప్రయోగం చేసి ఏ మొక్కకు ఏ ఎరువులు ఇస్తే గ్రోత్ అనేది పెరుగుతుంది, అలాగే ఏ మొక్క పైన ఏ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అనే విషయాల గురించి పరిశోధన చేసి ఇలా జీవన ఎరువులైతే తయారు చేయడం జరుగుతుంది. ప్రతి సొల్యూషన్కి ఒక మార్గం అనేది ఉందన్నమాట. ఇవన్నీ జీవన ఎరువులు అన్నమాట, అవి రైతును అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడంటే మనకు ఆర్గానిక్ ఎరువులు దొరికే రైతు ప్రయోగశాలలో ఉన్నాము. ఇక్కడ బ్రహ్మయ్య అనే రైతున్నాడు, తనని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పండిస్తున్న పంటలు ఏంది, ఏం ఎరువులు ఇస్తుర్రు, ఎలా పండుతున్నాయి, ఆకుముడత కావాల్సిన ఎరువులు ఏంటి, మొక్క గ్రోత్ రావడానికి కావాల్సిన ఎరువులు ఏం వేసుకుంటున్నారు అనేది బ్రహ్మయ్యని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం బ్రహ్మయ్య గారు. మాకు కొంచెం ఈ మొక్కల పెంపకంలో కొంచెం అవగాహన కావాలి. మీ మొక్కలు చూస్తుంటే చాలా పచ్చగా, నిండా పూత మాడిపోకుండా ప్రతి మొక్క ఎంతో షేడింగ్ గా ఉంది. మరి మీరు ఏం ఎరువులు ఇస్తారో ఒకసారి మాకు చెప్తారా? నేను రైతునండి. నేను ఫాస్ట్ నేను చిన్న అంటే మా పేరెంట్స్ కాడి నుంచి మేము వ్యవసాయమే, అదే రైతు కుటుంబం. రైతు కుటుంబమే. ఓకే. అయితే నేను 2010 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద రీసెర్చ్ చేస్తా వస్తున్నా, అప్డేట్స్ అంటే అగ్రికల్చర్ లో వస్తున్న మార్పుల్ని ప్రతిదీ పరిశీలిస్తూ వస్తున్నా. అయితే ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల హ్యూమన్ మనుషుల యొక్క జీవిత ఆరోగ్యం దెబ్బతినిపోవటం, డిసీజెస్ పాలు కావటం, తర్వాత వ్యవసాయ భూముల్లో ఈల్డ్ తగ్గిపోవటం, సరైన దిగుబడులు రాకపోవటం, క్లైమేటికల్ మూలంగా రైతులు ఆర్థికంగా నష్టపోవటం, ఇవన్నీ స్టడీ చేసుకుంటూ ఈ కార్పొరేట్ వ్యవస్థ కాకుండా నేచురల్ వ్యవసాయం చేస్తేనే రైతు గిట్టుబాటు అవుతుంది ఈ రోజున్న పరిస్థితుల్లో అనే దాని మీద ఫోకస్ పెట్టి ఆర్గానిక్ మెథడ్స్ తెలుసుకుంటూ నేను జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలని ఇది ఒక కాన్సెప్ట్. జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు అంటే ఏంటంటే ఇవి బయలాజికల్ సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు ఇప్పుడు మనకి పశువు, గేదెలు, ఆవులు, మేకలు, చెట్లు ఎలా ఉన్నాయో సూక్ష్మజీవులు కూడా అలానే ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు పర్యావరణం మొత్తం ఉంటాయి, భూమిలో ఉంటాయి, గాలిలో ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి, పర్యావరణం మొత్తం ఉంటాయి. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నాం, సడన్ గా మన బండికో లేకపోతే కారుకో ఏదో కుక్కో ఏదో వచ్చి పడింది అనుకోండి, టక్కరవంగా చనిపోతుంది. చనిపోవంగా మనం ఏం చేస్తాం, తీసి రోడ్డు పక్కన అవతల పడేస్తాం. మనం కాకపోయినా మున్సిపాలిటీ వాళ్ళని పక్కన వేస్తారు. కానీ మీరు గాని మున్సిపాలిటీ వాళ్ళు కానీ దానికి ఏం చేయరు, చేయలేము, ఏం చేయను. కానీ 4 రోజులు అది డీకంపోజ్ అయిపోయింది. లోపల స్మెల్ రిలీజ్ అయింది 3-4 డేస్. ఆ తర్వాత 1 వీక్ తర్వాత పోయి చూస్తే అది కుక్క కనపడదు. అవును. ఆ పని ఎవరు చేస్తారంటే సూక్ష్మజీవులు చేస్తారు, మట్టిలో కలిపేసుకుంటాయి. అంటే మానవుడి ప్రతి పార్ట్ లోనూ సూక్ష్మజీవులు. ఇప్పుడు మనకు సీజన్ మారుతుంది, ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చింది, వానాకాలం నుంచి చలికాలం వచ్చింది. ప్రతి సీజన్ రాగలోనే ఎండాకాలం నుంచి వానాకాలంలో జలుబు స్టార్ట్ అయిపోయింది, తర్వాత ఫీవర్స్ వస్తుంటాయి. ఏం క్రియేట్ చేస్తాయంటే క్లైమేట్ లో ఉన్న సూక్ష్మజీవులు క్రియేట్ చేస్తాయి మనకి. అలానే మొక్కల్లో ఇప్పుడు అడవులు ఉన్నాయి, అడవుల్లో ఏ రైతు పోయి వ్యవసాయం చేయడం, పోయి ఎరువు అవే పెరుగుతాయి, అవే పెరుగుతాయి. ఆ ఉన్న పర్యావరణంలో ఈ సూక్ష్మజీవులు వాటి వ్యవస్థలను మొత్తాన్ని మేనేజ్ చేస్తాయి. తర్వాత ఎండాకాలం వచ్చేసరికి ఫ్రూట్స్ అవే ఫ్రూట్ పండిస్తే మనం గిరిజనులు ఎవరైతే ఉంటారో
పోయి అడవి ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముకుంటారు. అవును, నేచురల్ గా వండుతాయి అవి. అవి నేచురల్ పడతాయి. ఏమేమో ఈ వ్యవస్థ మొత్తానికి మూల స్తంభం ఏంటంటే సూక్ష్మజీవి. అవును, ఆ సూక్ష్మజీవుల్ని మన గవర్నమెంట్ సెక్టార్ పాస్ట్ 40 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి కొన్ని సూక్ష్మజీవులు వ్యవసాయానికి పనికొచ్చే సూక్ష్మజీవుల్ని కొన్ని క్రోడీకరించి వాటిని రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడం జరిగింది. అలాంటి ట్రైనింగ్ క్లాస్ పోయి నేర్చుకొని ఇక దాన్ని ఆ వ్యవస్థని నేను అలవాటు చేసుకుని నేను తయారు చేసుకుని నా పంటల మీద పండించుకుంటూ స్ప్రే చేసుకుంటూ కావాలన్న రైతులకు ఇస్తున్నాం. అదే కొంతమంది తెలియని రైతులకు మీరు చెప్తాము, ఇస్తాము. తయారు చేసుకోవడం కుదరదంటే మనం ఇస్తాము. తయారు చేసుకుంటాం అంటే ట్రైనింగ్ క్లాసులు ఇస్తాము. ఇప్పుడు ఇప్పుడు March 11 నుంచి వచ్చే నెల April 20 దాకా ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి మనకి. ఫార్మర్స్ కి ఇస్తాం అంటే మేము రైతులకు అవగాహన కల్పిస్తారు. కల్పిస్తాం, తయారు చేసుకుంటాం, తయారు చేసే మెథడ్స్ నేర్పిస్తాం. మేము తయారు చేసుకో, మేము మీ దగ్గర తీసుకొని కొట్టుకుంటాం అంటే అలా కూడా కాస్ట్ టు కాస్ట్ అంటే మీ దగ్గర రెడీగా ఉంటాయి. ఒకవేళ మాకు కావాలంటే ఏ పంటకి ఏది పిచికారి చేసుకోవాలి అనేది చెప్పి ఇస్తారు. ఇస్తాం. ఓకే, అయితే మనం ఈ కిచెన్ గార్డెన్స్ ఇలాంటివి మనం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఓన్లీ ఫార్మర్స్ కి బట్ మీరు వచ్చారు కాబట్టి మీ తరపు నుంచి కూడా ఏదైనా సలహాలు కావాలంటే మనం ఇస్తాం. కావాలంటే స్మాల్ క్వాంటిటీస్ లో ఇవ్వడానికి కూడా ఇబ్బంది. మా సలహా ఏంటంటే మేము మిద్దె తోటలు చేసుకుంటున్నాము, 1000 మంది మిద్దె తోటలు చేసుకుంటున్నాము. ఎక్కువ మిర్చి మొక్కలకు ముడత వస్తుంది. మీ ఇక్కడ చూస్తే మిర్చి మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి, మరి దానికి కారణం ఏందో మీరు చెప్పండి. ముడత రావడానికి ప్రధానంగా 3 నుంచి 4 రకాల కారణాలు ఉంటాయి మేడం. ఇందులో థ్రిప్స్ మైట్స్ అనేవి 2 ప్రధానం. ఎపిడ్స్ అనేవి, ఎపిడ్స్ అంటే పేను బంక రసం పీల్చే పురుగులు. థ్రిప్స్ మైట్స్ లో కూడా అవి కూడా రసం పీల్చే పురుగులే. అయితే ఇందులో థ్రిప్స్ ఈ గత 2-3 సంవత్సరాలుగా నువ్వు గార్డెన్ లో పెంచు, వ్యవసాయ భూమిలో పెంచు, ఎక్కడైనా కానీ నల్ల తామర పురుగు, రెడ్ మైట్ అనేవి 2 విపరీతంగా మిర్చిని అటాక్ చేస్తున్నాయి. మిర్చి మొక్కలకే ఎక్కువ ఉంటది ముడత. ఈ నల్ల తామర పురుగు అనేది మన దేశానికి కాదు, యూరోపియన్ కంట్రీస్ నుంచి, అక్కడి నుంచి మన వాళ్ళు ఏది చెట్లు మొక్కలు ఇతర ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి చెట్లు తెచ్చుకుంటున్నారు కదా, వాటితో పాటు ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఒక 8-10 ఇయర్స్ నుంచే వచ్చింది. కాకపోతే ఇక్కడ వాతావరణానికి అది అలవాటు పడటానికి కొంత టైం పట్టింది. ఇక్కడ వాతావరణంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు మల్టిప్లికేషన్ పూర్తిగా మల్టిప్లికేషన్ అయ్యి అన్ని పంటల మీద ఒక 100 రకాల పంటల మీద అటాక్ చేస్తుంది. ఆ థ్రిప్స్ మైట్స్ అనేవి బయోలాజికల్ లో బవేరియా బాసియానా, వర్టిసెల్లం లకాని, మెటారైజం అని ఫంగస్ లు ఉంటాయి. ఆ ఫంగస్ ను స్ప్రే చేస్తే క్లియర్ అయిపోయింది. అవి మీ దగ్గర దొరుకుతాయా? మరి దొరుకుతాయి మేడం. ఓకే ఓకే. ఇంకొకటి, మా మిద్దె తోట చేసుకునే రైతు మిత్రులకు 100 గ్రాములు గానీ 200 గ్రాములు గానీ బాటిల్స్ మీ దగ్గర దొరుకుతాయా? అంటే ఇవి 1 లీటర్ బాటిల్స్ అలా ఇస్తాం మేడం. అంటే కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటే గనక 1/2 లీటర్ ఇచ్చేదానికి చూస్తాం. 100 గ్రాములు 50 గ్రాములు మన దగ్గర దొరకవు. అయితే మీరు ఒకసారి తీసుకెళ్లి ఒక 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు. 1 లీటర్ 6 నెలల వరకు వాడుకోవచ్చు. అది మూత ఓపెన్ చేస్తే 6 నెలలు పనిచేస్తుంది. మరి 6 నెలల వరకు మనకు లీటర్ పడుతుంది. వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నా లీటర్ పడుతుంది. 1 లీటర్ వచ్చి ఏం రేట్ ఉంటుంది? ఈ మూత రోగానికి 250 రూపాయలు అట్లా ఉంటుంది. 250 రూపాయలు చాలా తక్కువ. ఇప్పుడు మనం కెమికల్స్ బట్టి చూస్తే చాలా తక్కువ. 250 రూపాయలు మన దగ్గర ఏముందైనా మాక్సిమం 300కి మించి ఉండదు మేడం. అవునా? మన మొక్కలపై స్ప్రే చేసే ఎరువులు గీట ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడైతే ఇక్కడ మొక్కలు వీళ్ళు ఆర్గానిక్ గా పెంచుతుండ్రు. ప్రతి మొక్క ఎంత ఏపుగా ఆరోగ్యంగా ఉన్నదో మీరు ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ వంగ మొక్కలు, ఏ ముడత రోగం అనేది లేదు. బ్రహ్మయ్య గారు ఇక్కడ ఇగో ఇదొకటి ఇట్లా అయింది. ఇది స్టంబోరర్ అంటారు మేడం. ఇది కొమ్మదోల్చు పురుగు. అదే దీనికి ఇది పెట్టాం. ఏదైతే ఇది ఉందో అందులో పడిపోతాయి పురుగులు. ఈ పురుగులు ఇవన్నీ తల్లి పురుగులు. అవునా? అమ్మ చాలా ఉన్నాయి కదా. అయితే ఇది ఒక తల్లి పురుగు మన వంగం తోట మీదకి వచ్చి అలా గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు అయిపోయి దీని తినేస్తాయి. దీంట్లో పోయి గోకి తింటది. ఇక్కడ ఇక్కడ పోయింది చూడండి. అవును, ఇది ఉందో చూసారా? ఇక్కడ లోపల పోయింది.
అది లోపల పోవటం వల్ల ఈ కొమ్మ అనేది డామేజ్ అయిపోయింది, పూత అనేది రాదు. ఇక రాదు అలాంటప్పుడు ఇక్కడికి తీసేసుకోవచ్చా? తీసేస్తే, తీసేసిన ఈ పురుగుని కంట్రోల్ చేస్తేనే మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటది. పురుగుని కంట్రోల్ కాకపోతే ఆ ప్రాబ్లం వస్తానే ఉంటది మళ్ళా. అవును, అందుకోసం దీనికి స్టంబోరర్కి వచ్చి తల్లికి స్వాతి సౌమ్య అని బ్యాక్టీరియా కల్చర్ స్ప్రే చేస్తే కంట్రోల్ అయ్యింది. మేజర్ గా ఈ తల్లి పురుగులను కంట్రోల్ చేస్తేనే రోగం తక్కువ ఉంటది. అవును, తల్లి పురుగు అనేది ఒక తల్లి పురుగు వచ్చి తల్లికి 150 గుడ్లను పెడుతుంది అమ్మా ఒక రోజుకి. ఒక రోజుకి అలా రోజు తిరుగుతా రోజు గుడ్లు పెడతావంటే నువ్వు కొన్ని లక్షలు పడుతుంటది, తోటంతా పాడైపోతుంది. అందుకని ఫస్ట్ ఈ తల్లి పురుగుని కంట్రోల్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు ఎటు చూడండి, ఇక్కడ మొత్తం 53 మొక్కలు ఉన్నాయి. అవును, 53 మొక్కల్లో ఒక్క మొక్కకే అటాక్ అయింది. అదే ఈ బుట్ట పెట్టకపోతే అన్ని అయిపోయాయి పాటికి. అవును అవును. అయితే ఇది ఒకటి అరా ఉంటే మనం ముందు కొట్టాం. అవును, 10% మనం వ్యవసాయ భూమిలో ఎట్లా లెక్కేస్తాం అంటే ఒక 10,000 మొక్కలు పెడితే 1,000 మొక్కలకి ఒక మొక్కకి ఏదైనా డామేజ్ అయితే మందు కొట్టాం. ప్రతి 100 మొక్కలకి ఒకటి డామేజ్ అవుతుంది అంటేనే మందు కొడతాం. అంటే ఇప్పుడు ఈ బయాలజికల్ ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎట్లా అంటే లీవ్ లెట్ లివ్ అని పాలసీ ఉంటది. అంటే నువ్వు బతుకు వాటిని బతికించు. చంపటం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. ప్రకృతిలో మనిషికి పశువుకి బతికే అవకాశం ఎట్లా ఉందో పురుగుకు కూడా బతికే అవకాశం ఉంది నేచర్ లో. అయితే మనకి నష్టం కలిగించకుండా అది బతకాలి. బతకాలి, అవును. మనకు నష్టం, మనకి నష్టం రాకుండా అది బతికితే మనకేం ఇబ్బంది లేదు. అలా చూస్తాం, నష్టం నివారణ మనకి ఆర్థిక నష్టం ఎక్కువ చేస్తుంది అన్నప్పుడు మాత్రమే మందు కొడతాం, మందులు కొట్టాలి. అవును, మరి మనకు నష్టం కలిగినప్పుడు దాని జోలికి మనం వెళ్ళాం. అవును. ఈ బుట్టల వల్ల ఉపయోగం ఏంటి బ్రహ్మయ్య గారు? ఇదేంటంటే ల్యూర్ ఉంటది మేడం దీనికి. ఇదేం చేస్తుంది అంటే ఆడపురుగు వాసన ఇది రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఆడపురుగు ఉందని చెప్పేసి మగ పురుగు ఆడపురుగుని రీచ్ అవుదాం అని చెప్పేసి దీని వాసనకి వచ్చేసి దీంట్లో పడిపోతుంది. ఓహో, అలా అంటే మీటింగ్ కానీకుండా మగదాన్ని ఆడదాన్ని మీటింగ్ కానీకుండా కంట్రోల్ చేయటం అన్నట్టు. అదే అదే, ఇవన్నీ బీరతీగలు కదా. అవునండి. అసలు ఆ కాకుకు ఇలా కాయలు వచ్చినాయి కదా, మరి ఎందుకు ఇట్లా మాడిపోయినాయి? మాడిపోలేదు మేడం, నిన్నే మొన్న ఫ్లవరింగ్ వెళ్ళిపోయింది. పెరుగుతాయి ఇక, ఈ కొత్తగా పడిన అదే మాడలేదు. ఆహా, ఇది పెరగదనుకుంటా నేను. పాలనేటి కాకపోతే ఇట్లా అయితాయి కదా. ఇది ఇక్కడేమన్నా చిన్న పురుగు పురుగు ఏదో అటాక్ చేసింది. ఇది నిన్న మొన్న ఫ్లవర్ డ్రాప్ అయింది మేడం. ఇది డామేజ్ అంటే ఇప్పుడు ఇన్ని పిందెలు వచ్చినాయి కదా, ఇవి పెరుగుతాయి చూడండి. ఇక్కడ 2-3 అయితే ఇట్లా ఒకటి ఇదైతే పురుగు కొట్టింది. అవును, ఇది మాడిపోయింది. కొన్ని సందర్భాల్లో మనం మందు స్ప్రే చేసినప్పుడు చూపిస్తాం కదా మేడం, దీనికి దగ్గరలో ఉంటే కూడా కొంచెం 1-2 డేస్ మెత్తబడినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా గ్రో అయింది. కానీ ఆ కాకుకు మంచి కాయలు అయితే వచ్చేసినాయి. ఇంకొకటి, మా దగ్గర టమాటాలు మాత్రం ఆకులన్నీ మాడిపోతున్నాయి, ఎందుకంటారు? అది సూది కుచ్చు పురుగు అని ఒక పురుగు వస్తుంది మేడం. ఆ పురుగు వచ్చేసి ఆకుల్లో ఆకుల మీద పురుగు గుడ్లను పెట్టడం వల్ల ఆకుల్లో గుడ్లు పిల్లలు అయిపోయి ఈ ఆకుల్ని గీకి తినటం వల్ల సూది కుచ్చు పురుగు అని వస్తుంది. తుప్పు లాగా లాగా అనిపిస్తుంది, మాడిపోద్ది. ఆడ ఒకటి ఉంది చూపిస్తాను మీకు. చూపియండి. చాలా మంది ఇదేంటంటే తెగులు అనుకుంటారు. అదే ఇట్లా నేను ఎన్ని మొక్కలు వీకేసిన ఇట్లాంటివి. ఇదేందనంటే సూది కుచ్చు పురుగు అని ఒక పురుగు ఫ్లవరింగ్ ఎప్పుడైతే మొక్క పూత దశకు వస్తుందో అప్పుడు వచ్చే టచ్ చేస్తుంది. అట్లా అయిపోయింది. దానికి ఏందనంటే ఇలా ఉన్నాయి కదా ఈ వాటర్ ట్రాప్స్ పెట్టాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది మేము చిన్న మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు పెట్టాం. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క కంటే 1 ఫీట్ హైట్ లో ఈ వాటర్ ట్రాప్ పెట్టాలి. దీంట్లో మందులు గింజలు ఏం పోయేది లేదు, వాటర్ ఓన్లీ వాటర్ పెట్టాలి. ఇది సూది కుచ్చు పురుగు అనేది ఇట్లా ఉంటది తల్లి. ఇందులో పడిపోతాయా? దీనికి లైటింగ్ ఈటింగ్ ఏం అవసరం లేదు. అదే పురుగులు వచ్చి వాటర్ లో పడిపోతాయి. ఆ వాటర్ లో పడిపోతే అది కంట్రోల్ అయిపోయింది. అంతేనా? ఈజీ. కానీ ఇట్లా పెట్టుకోవాలి. ఇది హైట్ పెట్టాలి. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఈ మొక్కలు చిన్నకున్నప్పుడు పెట్టాం, అందుకే కిందికుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ హైట్ లో పెట్టాలి. అదే అదే, అట్లా పెట్టినప్పుడు ఇక్కడ మొక్క మీద పడకుండా నీళ్ళల్లో వచ్చి పడతాయి. బాగుంది ఈ టిప్ ఏందో. కానీ బీరకాయలు చూడండి ఎంత పొడుగు వచ్చినాయో. ఇది 40 రోజులే మేడం, ఇంకా ఇప్పటి నుంచే కాపు స్టార్ట్ అయ్యింది. 40 రోజులు మా ఫిబ్రవరి 1వ తారీఖు ప్లాంటేషన్ చేయటం జరిగింది. 40 రోజులే 40 రోజులు అయిపోయింది ఇప్పుడు. మరి 40 రోజులకే వచ్చింది బీరకాయ కాపు. చూడండి పొడుగు పొడుగ్గా ఉన్నాయి, పిందెలు చాలా వచ్చినాయి. ఆర్గానిక్ గా ఇంత కాపు వచ్చిందంటే చాలా సంతోషపడవలసిన విషయము. కానీ కొన్ని మాత్రం ఇట్లా మాడిపోయినాయి.
అయితే మాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మాడిపోదు ఇది, ఒక 2 డేస్ గ్రోత్ అయిపోయింది, తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా గ్రో అయింది. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే అది రాలిపోయింది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు, మనం స్ప్రేయింగ్ చేయడం ద్వారా గాఢత ఎక్కువ కావటం వల్ల ఇలా కలర్ అయింది. మళ్ళా ఒక 2 రోజులు అవ్వాలని రెసిస్టెన్స్ పవర్ తెచ్చుకొని మళ్ళా పెరిగింది. కానీ మాకైతే ఇంత కాపు రాదు, మీకు చాలా క్రాప్ వచ్చింది. ఇంకా మీ టిప్స్ ఫాలో అవుతాం మేము కూడా. ఓకే మేడం. చాలా క్రాప్, మనం ఇంత కష్టపడతాము, క్రాప్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. చూడండి, ఆకు ఆకుకు బీరకాయలే, ఇదంతా గోంగూరే కదా. అవును మేడం, ఇది గోంగూర. మీరు మెరిటి మొత్తం పీకేసుకున్నాము, ఏదన్నా గ్రోత్ ఎక్కువ ఉన్నది ఆపాము. ఈ వారం 4-5 రోజుల్లో పీకేస్తాం, రెడీ అవుతుంది. మనకి పొట్లకాయ, పొట్లకాయ ఇదంతా పొట్లకాయ, ఇంకా సైజు రాలేదు, లేట్ గా కొంచెం 10 రోజులు ఎనహమాలు వేసాము వీటిని. ఇది మందార గోంగూర, కాయల కోసం, విత్తనం కోసం. విత్తనం కోసం వద్దురు. కానీ గోంగూర గిట్ట మా దగ్గర ఎర్రెండాకుల మీద ఉండి ఎర్రగా అయిపోతుంది, ఎంత కష్టపడ్డా రావట్లేదు అనమాట. ఇది తెల్ల గోంగూర, తెల్ల గోంగూర. ఇంత మాత్రం గ్రోత్ వస్తే చాలా సంతోషం అనమాట. మీరు మట్టిలో ఏం కలుపుకుంటారు? ఈ సూక్ష్మజీవుల మందులే మేడం, బయలాజికల్స్ కలుపుతాము. తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం పశువుల పెండ, కొంచెం మేకల పెండ. ఇప్పుడు మాకు పౌల్ట్రీ పక్కనే ఉంటుంది, కోళ్ల ఫారాలు ఉన్నాయి. 3 రకాలు తీసుకొచ్చి దానికి బయాలజికల్ అప్లికేషన్స్, వేస్ట్ డీకంపోజర్, తర్వాత ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇలాంటివి కలిపి ఒక 1-10 డేస్ మాగబెట్టి సాయిల్ కి ఇస్తాం. వేసేసుకుంటాం, వేసేసుకొని వాటర్ పెట్టుకున్నప్పుడు దాని ద్వారా స్పీడ్ గ్రోత్ వస్తుంది. అవును. అయితే మన ఈ ఆర్గానిక్ మెథడ్స్, మిర్చి వాళ్ళు కాకుండా వెజిటేబుల్స్ ఫార్మర్స్ కూడా మాకు ఈ బయలాజికల్స్ వెజిటేబుల్స్ మీద వాడతామని అన్నందుకు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలంటే మనకు నాలెడ్జ్ కావాలి. ఏ పంటకి ఏ సమయంలో ఏ పురుగు వస్తుంది, దానికి ఏ బయలాజికల్ పని చేస్తుంది, ఏ మందు పని కొడితే తగ్గిద్ది అని మనం తయారు చేసిన మందులు ఈ ఫీల్డ్ మీద అప్లై చేసి సక్సెస్ చూసి కోడ్ రాస్తాం. ఈ పంట దీని కాల పరిమితి ఎంత, ఎన్ని రోజులు పంట, ఇది ఏ వయసులో ఏం ప్రాబ్లం వస్తుంది, దానికి మన బయలాజికల్ ఏ సొల్యూషన్ స్ప్రే చేయాలి, ఎన్ని సార్లు స్ప్రే చేయాలి, ఆ పంట కాలంలో అతనికి ఈ మన మందులు వాడటం వల్ల ఎంత ఖర్చు వస్తుంది, ఎంత దిగుబడి తీయగలుగుతాడు అనేది మనం ఇలా చెప్తారు, చెప్పి డీకోడ్ చేసి పెడతాం. ఎవరైనా మన దగ్గరికి వస్తే రైతు, నేను ఈ పంట వేస్తున్నాను, నేను వెజిటేబుల్స్ లో టమాటా వేస్తున్నాను అంటే దానికి కోడింగ్ ఇస్తాం. టొమాటో ఇదిగో ఈ ప్రొసీజర్ ప్రకారం పండించుకుంటే నీకు ఇంత దిగుబడి వస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అని అతనికి బయలాజికల్ లో సొల్యూషన్స్ చెప్తాం. అలా అప్పుడు ధైర్యంతో మేము తీసుకోగలుగుతాం. అది ఓకే. ఇవన్నీ ఆనంకాయ మొక్కలు కదా, ఇది 40 రోజులు అవుతుంది. 40 రోజులు ఇక్కడ పిందెలు అన్ని వచ్చేసినాయి. అవును, కానీ మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంది చూడు. అంటే ఆకు గ్రీన్ గా మంచి పెద్ద పెద్ద ఆకులతో 40 రోజులకే ఇంత వచ్చిందంటే చాలా. ఇగోండి ఇక్కడ అంత పింద ఉంది మంచిగా. మీరు ఇక్కడ ప్రకృతిగానే పాలినేట్ అవుతుందా మొక్క, ఈ సొరకాయ? అవును, నాచురల్ పాలినేషన్. అదే అంటున్నా, మేమేమో హ్యాండ్ పాలినేషన్ చేస్తాం మిద్దె తోటలో, లేకపోతే మాడిపోద్ది. అంటే ఈ హనీ బీన్స్ అనేటివి ఉండే కదా ఊర్లలో, ఇప్పుడు ఇది అడవి ప్రాంతం కాబట్టి నేచురల్ పాలినేషన్ ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు మిద్దె తోటలో కూడా పాలినేషన్ చేయడానికి చిన్న తేనెటీగలన్నీ ఉన్నాయి మేడం. అవి ఏంటంటే 1/2 కిలోమీటర్ రేడియస్ కంటే బయటికి పోవు, 1/2 కిలోమీటర్ తిరుగుతాయి. అలాంటిది ఒక డబ్బా తెచ్చుకుంటే మీరు సెల్ఫ్ పాలినేషన్ చేసే పని లేదు, అవే పాలినేషన్ చేస్తాయి. మీ ఇల్లు వదిలిపెట్టి అడిగి పోవాయి. అవునా? చాలా 1/2 కిలోమీటర్ రేడియస్ లో తిరిగే తేనెటీగలు ఇప్పుడు డెవలప్ చేశారు. అవి పెట్టుకుంటే పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఒక డబ్బా పెట్టుకుంటే సరిపోయింది మిద్దె తోటకి పెట్టుకోవాలైతే. ఇది 40 రోజుల ఆనంకాయ మొక్క, తీగ తీగకు కాయలు వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి, ఇక్కడ ప్రకృతి సిద్ధంగానే పాలినేట్ అయిపోయాయి అనమాట. మన మిద్దె తోటలో అయితే హ్యాండ్ పాలినేషన్ చేస్తాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత చక్కగా పిందెలో ముట్టుకుంటే మాడిపోతాయి. మొత్తం సేంద్రియ పద్ధతిలోనే ఇంత మంచి పంట వీళ్ళు తీసుకుంటుర్రు. మనం ఎరువులు కొందామని వచ్చి ఇక్కడ ఈ మొక్కలు చూస్తున్నాం అనమాట. ఇట్లా చూస్తే మనకు ఖచ్చితంగా ఎరువులు తీసుకోవాలని అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మొక్కలు పెంచుతున్నాము. ఆ మొక్కలకి మంచి దిగుబడి వస్తేనే కదా మనము సంతోషాన్ని పొందేది. ఇప్పుడు ఈ ఆనంకాయ మొక్క చూస్తే చాలా హ్యాపీగా ఉంది, ఎన్ని పిందెలో చూడండి.
ఇంకొకటి, ఇది నేల కాబట్టి ఇంకెక్కువగా దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. మొత్తం మిర్చి మొక్కలే. మిర్చి మొక్కలు అనేది మనం జూలైలో ప్లాంటేషన్ చేసాం మేడం. ఇదేందంటే మనకి చిల్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, మనం మెయిన్ చిల్లీ ఫార్మర్స్ కి మెడిసిన్స్ సప్లై చేస్తాము. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉండి మా పంట మంచిగా కావట్లేదు, మీ ఆర్గానిక్ మందులు వాడతాము, మీరు పండించిన పంట ఎక్కడ ఉంది అని అంటే వాళ్ళకి ఇదే డెమోన్స్ట్రేషన్ చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో అన్ని పంటలు చిల్లీ రైతులు మాతో పాటు వేసిన వాళ్ళంతా తీసేసుకున్నారు, అయిపోయింది పంట. మన ఇంకా కాల జస్ట్ 5 కేజీల మట్టిలోనే జూలై నుంచి మే వరకు కూడా పండించగలుగుతుంది. ఇది ఏంటంటే ఇది ఒక వెరైటీ మేడం. ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఏమైతుందంటే, మామూలుగా ఆర్గానిక్ లో మిర్చి పండించారనుకో, ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు రైతు ఎవరైనా పండించాడు అనుకో, అతన్ని ఆర్గానిక్ లో అంత మార్కెట్ లేకపోతే మామూలుగా అడ్డ మీదకి తీసుకెళ్తే, మార్కెట్ ప్లేస్ కి తీసుకెళ్తే ఆర్గానిక్ కి సపరేట్ డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, సేమ్ రేటే ఇస్తుంది. ఇన్ కేసు రైతు సొంతంగా తన ఉత్పత్తిని మార్కెట్ చేద్దాం అంటే ఈ చిల్లీకి ఏంటంటే తొలిమెలు తీయాలి. ప్రతి ఏరియాలో తొలిమెలు తీసేవాళ్ళు దొరకరు, ఖర్చు పండించింది కాక మళ్ళీ తొలిమెలు తీపించడం, మిల్లింగ్ పట్టించడం అంతా ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా ఇది దండి కట్టని ఒక వెరైటీ, దండి కట్టు అని ఇది ఒక వెరైటీ మిర్చిలో. ఇది ఏంటంటే మనం చెట్టు మీద పన్నంలోనే ఇట్లా పీకితో తొడిమ చెట్టుకి పోయింది, తొడిమ రావట్లేదు పోయింది, అట్లానే తొడిమ పోయింది కదా అని ఇత్తనాలు బయటకి ఏమి రావు, మొత్తం సీల్ అయిపోయింది. ఇలా వీటిని పరదా పట్ట మీద ఎండ పోసేసుకుని డ్రై ఓవెన్లోనే మిల్లు పట్టించేసుకోవచ్చు, ఖర్చు లెస్, తక్కువ. ఇంకోటి ఇవి కారం ఉంటాయా? మరి ఉంటాయి. అవునా? ఉంటాయి, కారం ఉంటాయి. కానీ చాలా ఉన్నాయి ప్రతి మొక్కకు మిరపకాయలు. ఇది లాస్ట్ స్టేజ్ మేడం. యాక్చువల్లీ దీని సైజ్ వచ్చి తల్లికి ఇంత పొడుగు వస్తాయి మేడం. ఇది సీజన్ లో మనం ఆగస్ట్ లో వేసాం కదా, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 1st వీక్ వరకు కూడా పడిన కాయలు మొత్తం కూడా ఈ సైజ్ ఉంటాయి. ఇప్పుడు హై టెంపరేచర్ పడింది కాబట్టి మనం వాటర్ కూడా, వాటర్ ఇచ్చేది కూడా సాల్ట్ ఎవాపరేట్ అయిపోతుంటది. అంటే వాటర్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా మిర్చికి? నాచురల్ గా సాయిల్ మీద పెడితే తక్కువ అరుతళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 6 మంత్స్ బ్యాక్ పెట్టిన ఎరువు కదా, దాంట్లో బలం మొత్తం గుంజుకొని కాయలు కాసింది, లాస్ట్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళా తీసేసే ముందు ఇంకా బలం ఎందుకు ఇద్దాంలే అని చెప్పేసి ఉన్నదాన్ని అట్లా నడిపిస్తున్నాం, ఇంకెన్ని రోజులు కాస్తో చూద్దామని. అంతే, అది ఇవన్నీ మన ఎరువులు అన్నమాట. అవన్నీ ఎరువులు, మన సేంద్రియ పద్ధతిలో చేసుకునే ఎరువులు మొత్తము ఇక్కడే ఉన్నాయి చూడండి. ఒక పెద్ద కంపెనీ అన్నమాట, మనకు తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రతి ఒక్క ఎరువులు ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇవన్నీ ఇక్కడే తయారు చేసుకుంటారా? మీరు మొక్కలకు కావాల్సిన ఎరువులు తయారు చేసుకుంటారు కదా, పెద్ద కంపెనీ ఉన్నట్టుంది ఇక్కడ. చూస్తుంటే అమ్మో ఇన్ని రకాలు ఉంటాయా ఆర్గానిక్ గా అనేది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వర్కర్స్ తో తయారు చేస్తారా? అవును మేడం, మన దగ్గర ఒక ఇక్కడ ఆఫీస్ లో ఒక 5 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో 15 మంది పనిచేస్తారు. అంటే ఇప్పుడు అన్సీజన్, అవును, ఇప్పుడు జూన్ నుంచి ఫిబ్రవరి మనకి చిల్లీ మెయిన్ మెయిన్ క్రాప్స్ ఉన్న రోజులు ఎక్కువ వర్క్ ఉంటది, మార్చి దాటిన కాడి నుంచి ఏప్రిల్ మే 2 నెలలు తక్కువ ఉంటది. మరి చూపియండి మనకు కావాల్సిన ఎరువులు ఏంటివి, ఏ మొక్కకి ఏం కొడితే బాగుంటది. ఇప్పుడు ఇక్కడ ఇది పోచోనియా క్రోమిడోస్పోరియా, హిర్సుటెల్లా థామ్సోని, బవేరియా బ్యాసియానా, ఇలా ఒక 10 రకాల ఫంగస్లు ఉంటాయి మేడం. ఇవేం చేస్తాయంటే శనగపచ్చ పురుగును కానీ, లద్దె పురుగును కానీ, కొమ్ము పురుగును కానీ, రబ్బర్ పురుగును కానీ, తర్వాత తెల్లదోమను కానీ, పచ్చదోమను కానీ, తామర పురుగులను కానీ ఈ ఈ ఫంగస్లు కంట్రోల్ చేస్తాయి. అదే అదే. అవి కాకుండా ఇక్కడ ఒక బ్యాక్టీరియాలు ఉంటాయి, అన్ని పురుగుల మందులే, పురుగుల మందులు, తెగుళ్ళు మందులు, గ్రోత్ ప్రమోటర్స్, తర్వాత భూమిలో ఉన్న వేరు పురుగుల్ని కంట్రోల్ చేసే అన్ని రకాలు ఉంటాయి మేడం. మాకు మిద్దె తోటలో ఎక్కువ గాజు పురుగులు, శంకు పురుగులు, నిమటోడ్స్ ఇవి వేధిస్తున్నాయి అన్నమాట. చాలా మంది నన్ను అడుగుతారు మేడం గాజు పురుగులు, శంకు పురుగులు మా తొట్టిలలో ఉన్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని. దానికి మీ దగ్గర ఏమైనా మందు ఉందా? ఉంది మేడం, ఈపిఎన్ అని, ఎంతమో పాథోజెనిక్ నెమటోడ్ అని, ఇది ఒక నెమటోడ్ మేడం. అయితే నెమటోడ్స్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి హాని కలిగించే నెమటోడ్లు పంటకి, ఒకటి మేలు చేసే నెమటోడ్లు. ఈ నెమటోడ్ ఏంటంటే ఇది
ఎన్ఐపిహెచ్ఎం అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ భూమిలో నుంచి ఈ ఈపిఎన్ అనే నెమటోడ్ని కనిపెట్టింది. ఇదేం చేస్తా అంటే భూమిలో వేరు పురుగు కాడించి ఒక 10 రకాల పురుగుల్ని ఈ నెమటోడ్ని మనం భూమికి ఇవ్వటం ద్వారా ఇది దాని ఒంట్లోకి పోయి ఒళ్ళు బాడీ మొత్తాన్ని తినేసి కొన్ని కూట్లు తయారు చేసి భూమిలో కలిపి దాని సంతతిని పెంచుకుంటది. ఈ నెమటోడ్ వాడినప్పుడు నీకు వేరు పురుగు ఇలాంటి సమస్యలు పోతాయి. అయితే మీరు ఇంకో నెమటోడ్స్ అంటే వేరు మొక్కలు వేరు గుబ్బు వాటికి ఏం చేయాలంటే ఈ ప్యాసిరోమైసిస్ లెలాసినస్ పోర్చోనియా క్లెమడోస్పోరియా ఈ రెండు ఫంగస్ లు మనం భూమికి ఇచ్చినప్పుడు భూమిలో ఉన్న నెమటోడ్ని మొత్తం తినేస్తాయి. తినేసి వాటిని క్లియర్ అప్ చేసేస్తాయి. ఇవి ఏంటంటే ఇవి ఈ సూక్ష్మ జీవులు ఏంటంటే ఒకదానిపై ఒకటి ఆహార చక్రం మేడం. వీటి ఆహారం ఆ నెమటోడ్స్ వాటిని తినటం ద్వారా ఇవి మనుగడ సాధిస్తాయి. అయితే పాయిజన్ ఏముండదు, ఈ మందుల్లో విషయం ఏముండదు, అన్ని సూక్ష్మ జీవులే. కంటికి కనపడిన సూక్ష్మ జీవులు, పంట పండించేది సూక్ష్మ జీవి, పురుగును చంపేది సూక్ష్మ జీవి, తెగులు కారకాన్ని చంపేది సూక్ష్మ జీవి, గ్రోత్ ను ప్రేరేపించేది సూక్ష్మ జీవి, అన్ని సూక్ష్మ జీవులే. ప్రతి దానికి ప్రతి ఒక్క సూక్ష్మ జీవికి ఒక్కొక్క ఫలితనం ఉంటది. ఆ సూక్ష్మ జీవి నీకు ఏది కావాలంటే గ్రోత్ కావాలంటే గ్రోత్ ఇచ్చే సూక్ష్మజీవి స్ప్రే చేయాలి. భూమిలో పురుగును చంపాలంటే పురుగును చంపే సూక్ష్మజీవి భూమికి వదలాలి. పురుగును చంపా పైన పంట మీద పురుగును చంపాలంటే ఏ పురుగు ఉంది దాన్ని చంపే సూక్ష్మజీవి తెలుసుకొని దాన్ని స్ప్రే చేయాలి. ఇది మొత్తం సూక్ష్మజీవుల వ్యవసాయం ఇదంతా. ఇప్పుడు మీ దగ్గర అన్ని ఉన్నాయి అన్నమాట, అన్ని ఏ టు జెడ్ ఉంటాయి మేడం. ఏ టు జెడ్ కావాల్సినవి అన్ని మొక్క ఎదుగుదలకి తెగుళ్ళకి పురుగులకి, తర్వాత స్తబ్ద స్థితి అంటే మొక్క ఎదుగుదలని ఇప్పుడు ఆపాలంటే కూడా ఆపొచ్చు, సూక్ష్మజీవితో ఆపొచ్చు. ఈ నిమిషం తగులుకొనే దాన్ని గ్రోత్ పెంచాలంటే కూడా సూక్ష్మజీవి పెంచవచ్చు. అట్లా ఇప్పుడు ఇది లీటర్ వచ్చి ఎంత ఉంటుంది రేటు? 250 రూపాయలు మేడం. ఇప్పుడు 5 లీటర్స్ 250 1 లీటర్ 250 మేడం. అంటే మనం బేసికల్లీ ఫార్మర్స్ కి బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి వాళ్ళకి 5 లీటర్లు అట్లా తీసుకుంటారు, ఎక్కువ పడుతుంది. మీకేందంటే 1 లీటర్ అలా తీసుకుంటే ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేస్తారు. అట్లా 1 లీటర్ దొరుకుతుందా? మరి ఇస్తాం మేడం. ఇస్తారా? అదే అంటున్నా, ఎందుకంటే మిద్దె తోటలో కొన్ని మొక్కలు, ఆ కొన్ని మొక్కలకు ఇంత తీసుకోవాలంటే ఎక్కువ రోజులు పడుతుంది. అయితే మీరు ఇప్పుడు కాదులే కానీ మేడం, కొంచెం ఒక 1-2 నెలలు మేలు గనక మీరు ఒకసారి వస్తే మీ మిద్దె తోటకి కావలసిన సూక్ష్మ జీవులు ఏ పంటకి ఏంది అనేది ఈ లోపల మనం ఈ ట్రయల్ ప్రాజెక్ట్ లో రికార్డ్ చేస్తాం. అప్పుడు ఒక 4-5 రకాల సూక్ష్మ జీవులు చేతిలో పెట్టుకుంటే పంట పండించేసుకోవచ్చు ఏ మిద్దె తోటలో ఏ పంటనైనా. మరి మాకు అందించగలుగుతారా మీరు ఆ సూక్ష్మ జీవులను? మెయిన్ లో ఒకసారి కలవండి మేడం. మెయిన్ ఉండే కదా మనకు వర్షాలు స్టార్ట్, ఇన్ని రోజులు ఆగినాము, ఇంకో 2 నెలలు ఆగలేదు. 2 నెలలు అయితే చాలా మంది అడుగుతున్నారు. అడిగితే సో మిద్దె తోట అంటే స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ కావాలా, ఇవన్నీ చేయటం కుదరదని అవాయిడ్ చేసాము. మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఖచ్చితంగా మా మిద్దె తోట వాళ్ళకి మీ సలహా కావాలి అని అన్నందుకు మే నాటికి 1 లీటర్ బాటిల్స్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. తయారు చేపియండి, ఎందుకంటే వేల మిద్దె తోటలు చేసుకుంటారు మన మిద్దె తోట మిత్రులు, వాళ్ళందరూ తయారు చేసుకోవాలంటే వాళ్ళకు టైం సరిపోదు. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో బిజీ లైఫ్, కానీ మొక్కలు పెంచుకోవాలంటే ఇష్టము. ఆ ఇష్టం ఉన్నప్పుడు ఇలాంటి ఎరువులు వాడితే మొక్క అనేది గ్రోత్ వచ్చి మనకు మంచి పంటని ఇస్తుంది. కాబట్టి మరి మీరు తయారు చేసి మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. నేను తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం, మీరు రండి మీ మిద్దె తోట గ్రూపులకి, మనం చెప్తాం ఏమేమి ఇస్తామో ఏందనేది, దాని ప్రకారం అవసరాన్ని బట్టి ఏదైనా సమస్య ఉంటే కూడా మన ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసి మీ పంట ఏది ఉన్నా మిద్దె తోటలో ఒక మొక్క పెట్టినా 2 మొక్కలు పెట్టినా ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఆ ఫోటో పెట్టి మా ఆఫీస్ నంబర్స్ కి పెడితే 4 నంబర్స్ ఉంటాయి, వాళ్ళు వెల్ ట్రైనిడ్ పర్సన్స్, అలా నువ్వు ఫోటో పెట్టడంలో దానికి ఏం సమస్య ఏముంది కొట్టాలి చెప్పేస్తారు. ఓకే బ్రహ్మయ్య గారు, ఈ సంచులలో ఉన్నాయి? ఇవన్నీ సీతాఫల గింజలు మేడం, సీతాఫలం గింజలు, సీతాఫలము, ఆముదము, కానుగా ఆముదము వాడతామని తెలుసు, సీతాఫలం కూడా వాడతారా? అవును, మేము కానుగాకు, కానుగ గింజలు, వేప గింజలు అవి వేసుకుంటాం పొడి చేసి, కానీ సీతాఫలం తెలియదు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాం వాడతాం. అంటే ఇది పొడిగా చేస్తారా? దీన్ని పొడిగా చేసి డ్రమ్ముల్లో ఫర్మెంటేషన్ చేస్తాం, ఒక 1 వారం రోజులు మాగబెడతాం. మాగబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బాయిల్ చేస్తాం, బాయిల్ చేసి ఫంగల్స్ కి ఫుడ్ గా ఇస్తాం.
దీంట్లో ఫంగస్ ని పెంచుతాం. మనం పంట మీద పిచికారి చేసినప్పుడు దీని ఎఫెక్ట్ కి పురుగు వస్తుంది, ఆ ఫంగస్ తినటం ద్వారా కూడా పురుగు వచ్చింది. అన్ని చాలా రకాలు ఉంటాయి మేడం. మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఈ సీతాఫల విత్తనాలు? ఇవన్నీ మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు మేడం, అంటే గవర్నమెంట్ ఈ సహాయ కేంద్రాల్లో పెట్టి లేడీస్ కి మహిళలకి ఈ సీతాఫల గుజ్జు తీసే కేంద్రాలు పెట్టింది. మహబూబ్నగర్ లో కూడా రెండు కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు గుజ్జు తీసిన తర్వాత సీడ్ వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి, ఆ సీడ్ ని మనం పర్చేజ్ చేస్తాం ఆ కేంద్రాల నుంచి తీసుకొస్తాం. చూడండి, కానుగా వేప గింజల గురించే మనం విన్నాము, సీతాఫల్ గింజలు గిట మన మొక్కలకి మంచి సూక్ష్మ పోషకాలు తయారు చేస్తారంట. నాకైతే ఇప్పుడే తెలిసింది ఈ విషయం. సీతాఫల గింజలు అందరికి తెలుసు కదా, వేస్ట్ గా మనం తిని పడేస్తుంటాం, కానీ వీటితో ఎరువులు తయారైతే అన్న విషయం ఇప్పుడైతే తెలుసుకున్నాము. ఇక్కడ ఈ డబ్బలలో ఏంది? ఇదే మేడం ఈ ఆయిల్ గింజలు, ఇది వచ్చేసరికి విప్ప గింజలు. ఆహా, విప్ప గింజలు తెలుసు, విప్ప పువ్వు. విప్ప గింజలతో గిట్ట ఎరువులు తయారవుతాయా? అమ్మా, చాలా విషయాలు తెలుసుకుంటున్నా నేను మీ దగ్గరకు వచ్చి. ఈ విప్ప గింజలు, ఇవి నేను చెప్పాను కదా సీతాఫల గింజలు, ఇవన్నీ ఇప్పుడు ఇది ఏంటంటే మనం మామూలుగా ఓడబ్ల్యూడిసి ఉంది కదా, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ని ఒక 15 రకాల ఆకుల్ని ఫర్మెంటేషన్ చేసి ఎక్స్ట్రాక్ట్ తీసాం. ఇది మనం ఆముదము, కానుగ, ఉమ్మెత్త, తర్వాత వేప, తర్వాత సీతాఫలు, జామ, తర్వాత ఇది మన బతుకమ్మ తంగేడు, ఇలాంటివి ఒక 10 రకాల ఆకులను కలెక్ట్ చేసి వాటిని దంచడం, అంటే రుబ్బేసి ఓడబ్ల్యూడిసి కల్చర్ లో ఫర్మెంటేషన్ చేసి 30 రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసి పెడతాము. ఇది ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది. నెల రోజులకు ఫర్మెంటేషన్ చేస్తారు, తర్వాత ఓడబట్టి స్టాక్ పెట్టుకుంటాం, ఆ వేస్టేజ్ తీసేస్తాం. ఇది 1 ఇయర్ పనిచేస్తుంది. 1 ఇయర్ పనిచేస్తుందా? ఇది మనకు ఈజీగా దొరుకుతాయి మనకు అడవులలో ఈ ఆకులన్నీ తీసుకొని మేము చేసుకోవచ్చు. ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది మేడం. అవును, మీదే నా ఛానల్? అవునా, ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని. నేను చూసిన ఆ ఛానల్ వీడియో చూసే కదా మేము ఇక్కడికి వచ్చింది, మీ అడ్రస్ పెట్టారు కదా. ఛానల్లో మేము మిద్దె తోటకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటది. ఓడబ్ల్యూడిసి ద్రావణం తయారీ, ఎన్డబ్ల్యూడిసి ద్రావణం తయారీ అని అంటే ఒక్కో దాంట్లో 20 వాటిల్లో ఇవన్నీ ఉంటాయి. మీరే చేసుకోవచ్చు అక్కడ. అవునవును, ఇవి కాకుండా అడిషనల్ గా కావాల్సింది మనం ఇద్దాం. ఓకే, ఇలాంటివి మేము చేసుకోవచ్చు లేండి. మీరు అక్కడ ఉన్నాయి మాంతో కాంతి అనేది. అవును, ఇవన్నీ మిషన్లా? అవును మేడం, అవును. ఇవన్నీ మందులు తయారు చేసుకోవటం కోసం, ఆకులను గ్రైండ్ చేయటం, గింజల్ని గ్రైండ్ చేయటం, తర్వాత ఈ సూక్ష్మ జీవులకు కావాల్సిన ఫుడ్ ను తయారు చేసుకోవటం, వాటికి సంబంధించి మిషనరీస్ ఇవన్నీ వీటన్నిటితో పనిచేస్తాం. అదే అదే, ఇవన్నీ గ్రైండర్ల మాదిరి, గ్రైండర్స్ మాదిరిగా పొల్లు చేయడానికి, రుబ్బుకోవడానికి. అవును అవును, మనం చేతులతో అంటే చాలా వర్క్ అవుతుంది కదా, ఇలా మిషన్లతో అయితే ఈజీగా అయిపోద్ది. అవును అవును. ఇంకా ఈ డ్రమ్లలో ఏముంది? ఇందులో ఓడబ్ల్యూడిసి, ఎన్డబ్ల్యూడిసి ద్రావణాలు ఉంటాయి మేడం. ఓడబ్ల్యూడిసి ద్రావణం తోటి 16 రకాల మందులు తయారు చేస్తాం. అవును, ఎన్డబ్ల్యూడిసి ద్రావణం తోటి 4 రకాలు చేస్తాం. అయితే ఫార్మర్స్ కి ట్రైనింగ్ క్లాసుల కోసం, ట్రైనింగ్ క్లాసుల కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం ఎన్ని తయారు చేసి పెట్టాం. అంటే ట్రైనింగ్ ఇస్తారు మీరు రైతులకు? రైతులు ఎలా తయారు చేసుకోవాలని? అవును, ఓకే ఓకే. ఇవన్నీ అవే డబ్బులు. అవును, మేము వాడతాం మేంగిటా. ఈ వేస్ట్ డీకంపోజర్ లోనే ఒక 7 రకాల ధాన్యాలు నానవోసి మొలక వెత్తిచ్చి రుబ్బి ఈ వేస్ట్ డీకంపోజర్ లో కలిపి పర్మనెంట్ చేసి మొక్కలకు ఇచ్చుకుంటాం. బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పనిచేస్తుంది చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు ఇళ్ళ అన్నిట్లలో పర్మనెంట్ అవుతున్నాయి అనమాట. కొన్నిట్లో ఫర్మెంటేషన్, కొన్ని ఎంటీగా ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసిన మందులు. ఇవన్నీ ఇప్పుడు రెడీగా అమ్మడానికి ఉన్న మందులు? అవును అవును. కానీ రేటు మాత్రం చాలా తక్కువే ఉంది. అవును మేడం, చాలా తక్కువ. ఆర్గానిక్ లో రైతు సస్టైనబిలిటీ కావాలంటే ప్రాఫిట్ గురించి ఆలోచించుకున్నా ముందు రైతుని ఆర్గానిక్ లో మారిస్తే కొన్ని లక్షల మంది జీవితాలను బాగు చేస్తాయి, పొలం గిట బాగా అవుతుంది. అవును అవును, మనము ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవడం వల్ల. అవును, రసాయన పద్ధతిలో చేసుకుంటే పొలాలు పాడైపోతున్నాయి, మనుషులు పాడైపోతుండ్రు, చూడడానికి అందంగా ఉంటాయి కానీ ఆరోగ్యం పాడవుతుంది. మీ అనగమాలంది బ్రాయిలర్ మేడం అది.
ఇందులో కూడా మందులు తయారు చేస్తాం. బ్రహ్మయ్య గారు మీరేమైనా చెప్పగలుగుతారా, అంటే మొక్కల పెంచే వాళ్లకు ఇలా ఆర్గానిక్ గా పండించుకోవడం వల్ల నష్ట లాభాలు ఏమైనా చెప్పగలుగుతారా మన వాళ్ళకి? చెప్పగలుగుతాం మేడం. అంటే ఇప్పుడు మీరు మిద్దె తోట అంటే ఇంత ముందు చాలా మంది నన్ను అడిగారు, మిద్దె తోట మేము చేసుకుంటాం మాకు మందులు ఇవ్వండి అది ఇది అని. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ఫోకస్ ఫార్మర్స్ మీద ఉంటారు కాబట్టి మీకు అంత టైం కేటాయించలేనని చెప్పి చెప్తాం జరిగింది. అయితే ఇప్పుడు మీరు వచ్చి కంపల్సరీ మా మిద్దె తోట వాళ్ళని కూడా తోటలు చేస్తారు, ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫుడ్ తినాలనే ఆశతో చేసుకుంటారు, కానీ ఎలా పండించాలి ఏం ఎరువులు వేయాలి అనేది చాలా అవగాహన అనేది తక్కువ అనమాట. మీరు ఏమైనా సలహాలు ఇస్తే? ఇస్తామండి, ఇస్తాం. అయితే మనకి ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, మీకు వెళ్ళబోయేటప్పుడు స్లిప్ ఇస్తాను, పెడతాను. ఆ నంబర్స్ కి మీకు మిద్దె తోటలో ప్రతి మహిళా మంది తోటి మాట్లాడాలంటే కుదరదు, కుదరదు. మీరేం చేస్తారంటే మీకు ఏదైనా మిద్దె తోటలో సమస్య ఉంటే మీ చెట్టు ఫోటో తీసి వాయిస్ మా ఆఫీస్ నంబర్స్ కి పెట్టండి. మా వాళ్ళు వెల్ ట్రైనిడ్ పర్సన్స్ ఉంటారు, అంటే ప్రతి పంటని వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ పంటకి ఇది తెలియని వాళ్ళకి వెల్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు మీరు పెట్టంగానే వెంటనే రెస్పాండ్ అవుతారు. కాల్ చేయొద్దు, మెసేజ్ పెట్టాలి ఆ నెంబర్ కి, వాయిస్ మెసేజ్ పెట్టొచ్చు, పెడితే చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకునేదానికంటే కాల్ చేసి మాట్లాడండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ పంపిస్తారు, పేమెంట్ చేయించుకుని ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఇంకా మన హైదరాబాద్ చుట్టుముట్టే అనమాట, అదే ఎక్కడైనా కానీ. బట్ మాకేంటంటే సీజన్ లో ఏముంటది అంటే ఎక్కువ మంది ఫార్మర్స్ కి బేస్ చేసి ఉంటాం కాబట్టి కాల్ చేసి మాట్లాడాలంటే కుదరదు. కాల్ చేసి మాట్లాడాలంటే కుదరదు. మీకు ఏదైనా సమస్య ఉంది, ఎవరన్నా కానీ ఏ మహిళమైనా కానీ వాయిస్ పెట్టేసి ఫోటో పెట్టేస్తే మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇన్ కేసు మీకు లోకల్ లో దొరికే ఆ వస్తువు పేరు, మనం ఏదైతే బయాలజికల్స్ ఉంటే పేర్లు చెప్తాం, ఫలానా మెడిసిన్ 5 ml 2 ml పర్ లీటర్ చొప్పున స్ప్రే చేయండి అని చెబుతాం. మీ లోకల్ లో మా దగ్గర కాకపోయినా ఎక్కడైనా మీకు అవగాహన ఉన్న కాడని తెచ్చుకొని అది స్ప్రే చేసుకుంటే. ఇప్పుడు మీరు చెప్పిన ఎరువులన్నీ లీటర్ కి ఎంత కలుపుకోవాలి? ఇప్పుడు ముడత ఆకు ముడత ఉంది, ఆ మందు 2 ml 3 ml 5 ml అంతే. 5 ml కి ఎక్కువ కలపొద్దు, 1 లీటర్ కు అంతే. 1 లీటర్ నీళ్ళకి 5 ml కలిపితే క్లియర్ క్లియర్. అదే చాలా తక్కువ ఆర్గానిక్ కాబట్టి 2 ml ఎక్కువ, 2 ml 3 ml ఉంటాయి, 5 ml చాలా తక్కువ ఉంటాయి. అంత పవర్ ఉంటుంది. 2 ml 3 ml ఎక్కువ, 5 ml అయితే చాలా తక్కువ మందులు ఉంటాయి 5 ml కలిపి. ఇంకా ఇక్కడ ఆర్గానిక్ రెడ్ మిర్చి గిట్ ఉన్నాయి, ఎవరికైనా కొనాలనుకునే వాళ్ళ గిట ఇక్కడ ఆర్గానిక్ మిర్చి కూడా ఉంది. మరి వీటి రేటు ఏముంటుంది? ఇవి ఆర్గానిక్ మిర్చి మేడం, ఇవి 2 రకాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ కారం వచ్చేది, తక్కువ కారం వచ్చేది. ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఆ వెరైటీస్ ఉంటాయి, తక్కువ మీడియం కారం కావాలనుకున్న వాళ్ళకి ఒక వెరైటీ ఉంటాయి, రెండు ఉన్నాయి. అయితే ఇవి కేజీ వచ్చేతలకి, కాయలు వచ్చేతలకి, కాయలు కాయలుగా కొనుక్కోవాలంటే 400 ఒక వెరైటీ, 450 రూపాయలు కేజీ ఒక వెరైటీ. అదే పౌడర్ కావాలంటే మనం ఈ తొడిమలు ఇవన్నీ తీపిచ్చేసి పౌడర్ పట్టిస్తాం. పౌడర్ గిట్ దొరుకుతుందా మీ దగ్గర? పౌడర్ గిట్ దొరుకుతుంది. ప్యూర్ అంటే మనం ఉప్పు గానీ లేకపోతే ఇతర పదార్థాలు ఏమి ఉండవు, ప్యూర్లీ ఓన్లీ తొడిమ తీసిన కాయని పౌడర్ చేసిస్తాం. ఇక మీకు ఏదన్నా కలుపుకునేది ఉంటే మీ ఇంటికాడ కలుపుకో, మనం ఏం కలపం. అలా ప్యూర్ వెరైటీ పౌడర్ అయితే కనుక 550 రూపీస్, 600 రూపీస్. ఎక్కువ కారం అయితే 550, తక్కువ కారం మీడియం మధ్యస్థ కారం అయితే 600 రూపీస్. ఇది ఆర్గానిక్ అని మేము ఎలా తెలుసుకోవాలి, ఇది గ్యారంటీ ఏంది అని? ఈ మిర్చిని మనము గవర్నమెంట్ మన యూనివర్సిటీ ఉంది కదా మేడం, ఎన్ఐపిహెచ్ఎం లోను, తర్వాత స్టేట్ గవర్నమెంట్ బయాలజీ ఇది పెస్టిసైడ్ రెసిడ్యూ ల్యాబ్ అని ఉంటది, ఆ ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తాం. రెండు ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తాం. అన్నిట్లో పాస్ అయితేనే ఆర్గానిక్ అని చూస్తాం. ఇది మన పాస్ అయింది. అవునా? ఇది కాదు, 3 ఇయర్స్ నుంచి మనం ఈ ఆర్గానిక్ మిర్చిని టెస్ట్ చేసే పాస్ అయింది. ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం, యుఎస్ కూడా పోతాయి మన మిర్చి. అవునా? అంటే డైరెక్ట్ గా పంపించాం. అక్కడ యుఎస్ లో మన పిల్లలు చదువుకునే వాళ్ళు వీళ్ళు పోతారు కదా, వాళ్ళ చుట్టాల ద్వారా ఇక్కడ ఇక్కడే పౌడర్ చేయించుకొని మన దగ్గర తీసుకొని వాళ్ళు కొరియర్ లోను అట్లా పంపించుకుంటారు, వెళ్తారు తీసుకుని వెళ్తుంటారు. చూడండి రెడ్ గా చాలా బాగున్నాయి ఆర్గానిక్ మిర్చి, 400, 450 రెండు రకాలు ఉన్నాయి అన్నమాట, ప్యూర్ ఆర్గానిక్ అంట. మరి పొడి కావాలంటే 500, 550, 600 అంట. ఎవరికైనా ఆర్గానిక్ మిర్చి కావాలంటే పొడి రూపంగా ఇస్తారంట, కాయ రూపంగా ఇస్తారంట. కావాల్సిన మీకు అనిపిస్తున్న నెంబర్ కు ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ అండి, మంచి వివరాలు మాకు, అన్ని రకాల ఎరువులు చూపించిండ్రు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, అలాగే మీరు పెంచుతున్న మొక్కలు చూపించిర్రు.
నీకు చాలా ధన్యవాదాలు.